హే గాయ్స్, వెల్కమ్ టు సినీ బాక్స్. సినీ బాక్స్ లేటెస్ట్ అప్డేట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. రామ్ గోపాల్ వర్మకు సెన్సార్ షాక్, సరిలేరు నీకెవరు క్లైమాక్స్ సీక్రెట్ రివెల్, సూపర్ హిట్ ఇచ్చిన పూరి కోసం యంగ్ హీరో సాయం, అల వైకుంఠపురంలో పవన్ కళ్యాణ్ మార్క్, బాండ్ ఈస్ బ్యాక్, నో టైమ్ టు డై ట్రైలర్ రిలీజ్. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, రామ్ గోపాల్ వర్మ కమ్మరాజ్యంలో కడపరెడ్డిలో సినిమా విడుదలవుతుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. తన అప్డేట్స్ ద్వారా ఇన్నాళ్ళు రాజకీయ వర్గాలకు చుక్కలు చూపిస్తూ సంచలనం సృష్టించిన వర్మకు ఇప్పుడు సెన్సార్ బోర్డు షాకుల మీద షాకులు ఇస్తోంది. దీంతో సీన్ రివర్స్ అయింది. ఇప్పటికే కమ్మరాజ్యంలో కడపరెడ్డిలో టీజర్ ట్రైలర్ సాంగ్స్ విడుదల చేసి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారిన వర్మ ఈ సినిమాను 29వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ ఇంతలో ఈ సినిమాపై కేసులు పడటం, సెన్సార్ బోర్డు అడ్డుపడటం కారణంగా విడుదలని వాయిదా వేశారు. ఈ మేరకు తన కమ్మరాజ్యంలో కడపరెడ్డిలు సినిమా పేరును అమ్మరాజ్యంలో కడప బిడ్డలుగా మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు వర్మ. అయినప్పటికీ సెన్సార్ బోర్డు కరుణించలేదు. సినిమాలో చాలా అభ్యంతరకర సీన్స్ ఉన్నాయని, మొత్తం మీద 90 కట్స్ చేసి సినిమాను విడుదల చేసుకోవచ్చని చెప్పిందట సెన్సార్ బోర్డు. తన సినిమాలో 90 సీన్స్ తీసేయడం అంటే ఏకంగా సినిమాలో జీవమే తీసేసినట్టని వర్మ అంటున్నారు. సో ఈ సినిమా ఎప్పుడు విడుదలకు నోచుకుంటుందో చూడాలి. ఇక మరో అప్డేట్ చూస్తే, సరిలేరు నీకెవరు గురించి ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అనిల్ రావిపూడి సినిమా అంటే ఎంతో ఫన్నీగా ఉంటుంది. చివరకు క్లైమాక్స్లో కూడా సరదా సన్నివేశాలు పెడతారు. ఇప్పటికే తన చిత్రాలు అన్నిట్లో ఇదే తరహా క్లైమాక్స్ రాశారు. ఇప్పుడు సరిలేరు నీకెవరిలో కూడా అలాంటిదే ఉంటుందని తాజాగా ఒక వార్త బయటకు వచ్చింది. క్లైమాక్స్ సరదాగా సాగిపోయినప్పటికీ ప్రీ క్లైమాక్స్ సీన్ మాత్రం ఇప్పటి వరకు మహేష్ కెరీర్లో చూడని విధంగా సెట్ చేశారు దర్శకుడు. ఆ సమయంలో వచ్చే ఫైట్ సీన్లో దాదాపు 100 మంది వరకు ఫైటర్లు ఉంటారని సమాచారం. ఈ ఫైట్ దాదాపు 15 నిమిషాలు ఉంటుందని ప్రచారం జరుగుతోంది. దీంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషి అయిపోతున్నారు. ఇక మరో అప్డేట్లోకి వెళ్తే, డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరో రామ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. చాలా కాలంగా సరైన హిట్ లేక బాధపడుతున్న ఈ ఇద్దరిని ఒకేసారి సక్సెస్ ట్రాక్లోకి ఎక్కించింది ఈ సినిమా. ఇక ప్రస్తుతం రామ్ రెడ్ అనే సినిమాలో నటిస్తుంటే, పూరి తన కుమారుడితో రొమాంటిక్ అనే సినిమాను నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమాలో యంగ్ హీరో రామ్ గెస్ట్ రోల్ చేస్తున్నారనేది ఆ వార్త సారాంశం. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా ఇటీవలే పూర్తయినట్టు ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఇక మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ చూస్తే, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా అల వైకుంఠపురంలో. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇప్పటికే అల వైకుంఠపురంలో సినిమా నుంచి విడుదలైన సామజవరగమన, రాములో రాముల పాటలు రికార్డుల సునామీ సృష్టిస్తూ ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఈ క్రేజ్ రెట్టింపు చేసేలా పవన్ కళ్యాణ్ మార్క్ చూపించాలని భావిస్తున్నారు త్రివిక్రమ్. పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్తో టీజర్ రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఈ మేరకు పవన్ కళ్యాణ్ అంగీకారం కూడా తీసుకుని ఆ పనులు మొదలు పెట్టేశారని టాక్. ఇప్పటికే తన అన్న మెగాస్టార్ చిరంజీవి కోసం సైరా నరసింహారెడ్డి సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ మరోసారి తన బెస్ట్ ఫ్రెండ్ త్రివిక్రమ్ కోసం అల వైకుంఠపురంలో సినిమాకు హెల్ప్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇక హాలీవుడ్ అప్డేట్ చూస్తే, డేనియల్ క్రేగ్ హీరోగా నటిస్తున్న జేమ్స్ బాండ్ సినిమా నో టైమ్ టు డై ట్రైలర్ ఆకట్టుకుంటోంది. క్యారీ జోజీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ను బుధవారం యూనిట్ రిలీజ్ చేసింది. జేమ్స్ బాండ్ సిరీస్లో 25వ సినిమాగా వస్తున్న ఈ మూవీలోని యాక్షన్ సీన్స్ బాండ్ సినిమా ఫ్యాన్స్ను ఒక రేంజ్లో అలరిస్తున్నాయి. అంతేకాదు గత సినిమాలతో పోలిస్తే లేటెస్ట్ మూవీలో క్రేగ్ మరింత స్టైలిష్గా స్టన్నింగ్గా కనిపిస్తున్నారు. సో గైస్, ఇవి సినీ బాక్స్ లేటెస్ట్ అప్డేట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. మరింత ఆసక్తికర ఫిల్మీ కంటెంట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ బీట్ తెలుగు.